నమస్తే, నేను మిష్వా. వెల్కమ్ టు TV5 మరో నెట్రమ్. పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ పాడు పనేంటి? ఈ దౌర్భాగ్యం ఏంటి? ఆంధ్రప్రదేశ్కి మంత్రి నారా లోకేష్ గారు టీసీఎస్ని తీసుకొస్తూ ఉన్నారు, 10,000 ఉద్యోగాలు తీసుకొస్తూ ఉన్నారు. ఎంతమంది చూపిస్తూ ఉన్నారు టీవీ ఛానల్స్? కూటమి ప్రభుత్వం ఏర్పాటై 4 నెలలుగా వస్తూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సుమారు 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చింది. ఎంతమంది చూపిస్తూ ఉన్నారు? ఎంతమంది కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నారు? అలాగే గత ప్రభుత్వంలోని అవినీతి, అరాచకాలు కుప్ప తెప్పలుగా బయటపడుతూ ఉన్నాయి. ఎంతమంది చూపిస్తూ ఉన్నారు? తెలుగు మీడియాలోనే మాది టాప్ ఛానల్ అని చెప్పుకుంటున్న ఛానళ్ళు కానీ, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కానీ పెద్ద పెద్దవి, వీళ్ళకేం పని పాట లేదా? ఆంధ్రప్రదేశ్లో ఇలా ఉంటే, ఒక పక్క అభివృద్ధి కానీ పెట్టుబడులు కానీ ఈ విధంగా ఉంటే వాళ్ళకి ఇవన్నీ ఏమి కనపట్ల? వీటి మీద డిబేట్లు పెట్టాలని కానీ, వీటి మీద కథనాలు ప్రసారం చేయాలని కానీ ఇవేమీ అక్కర్లా. వాళ్ళకేం కావాలి అంటే, వాళ్ళకు ఒక ఉత్తమ జంట దొరికారు. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఉత్తమ జంట అని, ఒక ఆదర్శ జంట అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి టీలు ఇచ్చి, కాఫీలు ఇచ్చి, డిబేట్లు, ఇంటర్వ్యూలు, ప్రత్యేక కార్యక్రమాలు. సిగ్గుందా? బుద్ధి అసలు ఏమైనా ఉందా? దువ్వాడ శ్రీనివాస్, వైసీపీ ఎమ్మెల్సీ, దివ్వెల మాధురి ఆయన ప్రియురాలు, భార్య ఉండగానే, పిల్లలు ఉండగానే ఆయన మాధురితో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉన్నాడు. పిల్లలు ఉండగానే, భర్త ఉండగానే ఆవిడ దువ్వాడ శ్రీనివాస్తో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉన్నారు. గత కొద్ది రోజులుగా వీళ్ళ హాట్ టాపిక్. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మీ చెత్త ఇంటర్వ్యూలా, మీరు తొలిసారి ఎలా చూసుకున్నారు, తొలిసారి ఎలా ప్రేమలో పడ్డారు, తొలిసారి ఎలా కలిశారు, అసలు మీ ప్రమాణం ఏంటి, దీని వెనుకున్న రహస్యం ఏంటి, ఇవా మీరు అడిగే క్వశ్చన్లు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళకి ఎప్పుడు విడాకులు ఇస్తారు, మీ పిల్లలు రోడ్డు మీద ఎప్పుడు పడేస్తారు, ఇవి ఇంటర్వ్యూలు. ఇవి ఈ చెత్త ఇంటర్వ్యూలు కావాలా? ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉంది మీరేం చూపిస్తూ ఉన్నారు? ఏమాత్రం జర్నలిజం విలువలు ఉన్నాయా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ ప్రమాణం కావాలా? ఎలా ప్రేమలో పడ్డారు కావాలా? ఆంధ్రప్రదేశ్కి ఉద్యోగాలు ఎన్ని వస్తూ ఉన్నాయి, పెట్టుబడులు ఎన్ని వచ్చాయి, కూటమి పాలన ఎలా ఉంది, గత ప్రభుత్వం అరాచకం అవినీతి ఎలా ఉంది, ఇవి కావాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? నేను అసలు ఈ టాపిక్కే మాట్లాడకూడదు అనుకున్నా, అసలు వీళ్ళ గురించే మాట్లాడకూడదు అనుకున్నా, కానీ మాట్లాడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎందుకంటే తిరుమల శ్రీవారి ఆలయం బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. తిరుమల శ్రీవారి లడ్డూ పైన ఎంత వివాదం జరిగిందో అందరికీ తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు సంస్థని, సిట్ని ఏర్పాటు చేసింది. ఈ విధంగా తిరుపతి లడ్డు అంశం కానీ ఇవన్నీ కానీ వచ్చాక తిరుమలలో భద్రత పెరిగింది. భక్తులకు ఒక చిన్న ఇబ్బంది కూడా కలగకుండా చూడాలని చంద్రబాబు నాయుడు గారు మొన్న ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ విధంగా ఉంటే బ్రహ్మోత్సవాలు జరుగుతున్న ఈ టైంలో ఒక జంట వెళ్ళి, మళ్ళీ దంపతులు కూడా కాదు, పెళ్ళి కూడా చేసుకోలేదు, లివింగ్ రిలేషన్షిప్, సహజీవనం అలా చేస్తున్న వాళ్ళు ఆ జంట ప్రోటోకాల్ దర్శనం చేసుకోవడం, సరే దర్శనం చేసుకుంటే చేసుకున్నారు. చేసుకున్నాక శ్రీవారి పుష్కరణి, పవిత్ర పుష్కరణి దగ్గర తిరుమల మాడవీధుల్లో ఆలయం సమీపంలో ఫోటోషూట్లు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, రీల్స్ ఇన్స్టాగ్రాముల్లో, ఫేస్బుక్లో పోస్ట్ చేసుకోవడానికి రీల్స్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ కెమెరా బృందానంతా తీసుకొచ్చి, అసలు టీటీడీ ఏం చేస్తూ ఉంది, టీటీడీ విజిలెన్స్ ఏం చేస్తూ ఉంది, కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారా, కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారా? ఎప్పుడైతే ఈ వ్యవహారం బయటకు వచ్చిందో ఆ దివ్వెల మాధురి గారు కూడా ఒక వీడియో విడుదల చేశారు. ఎందుకంటే ఆవిడ పైన టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేస్తే ఒక 4-5 సెక్షన్ల కింద కేసు పెట్టారు. పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి ప్రాంగణంలో, ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేస్తూ ఉన్నారని కేసు పెట్టారు. సోమవారం వాళ్ళు వచ్చింది, వాళ్ళిద్దరూ కూడా అదర్శ జంట. వస్తే గురువారం ఫిర్యాదు చేశారు. అప్పటిదాకా ఏం చేశారు, వాళ్ళు రీల్స్ చేస్తూ ఉంటే, ఫోటోషూట్ చేస్తూ ఉంటే పవిత్ర పుష్కరణి దగ్గర ఎందుకు టీటీడీ అధికారులు అడ్డుకోలేదు? ఇప్పుడు అధికారులు ఎవరున్నారు? కూటమి ప్రభుత్వం కాదా? కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ. బహుశా దివ్వెల మాధురి గారికి,
దువ్వాడ శ్రీనివాస్ గారికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చినా కూడా పాప ఇంత సౌకర్యం ఉండేది కాదేమో రీల్స్ ఫోటోషూట్లు చేసుకోవడానికి. కూటమి ప్రభుత్వంలో మాత్రం హ్యాపీగా జంట ఎంజాయ్ చేశారు. తిరుమల శ్రీవారిని భక్తితో దర్శించుకోవడానికి వస్తారు, రీల్స్ చేయడానికి రారు, ప్రీ వెడ్డింగ్ షూట్లు చేయడానికి కాదు. ఎప్పుడైతే ఆవిడ కింద పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారో ఆవిడ ఒక వీడియో విడుదల చేశారు, మేము ఎప్పుడు చేసాం ఫోటోషూట్లు, మేము ఎప్పుడు చేసాం రీల్స్, మేము ఎప్పుడు చేసాం ప్రీ వెడ్డింగ్ షూట్లు, మమ్మల్ని అంటా ఉన్నారేంటి అని విమర్శించారు. కానీ ఇదేంటి మాధురి గారు, మరి ఇదేంటి ఒకసారి మీరే చెప్పండి, దీన్ని ఫోటోషూట్ అంటారా రీల్ షూట్ అంటారా ఏమంటారో ఒకసారి చూడండి ఈ వీడియో చూడండి. చిరికిలా పట్టుకొని ఫోటో, ఇదిగో కెమెరామెన్ ఫోటోషూట్ చేస్తూ ఉన్నారు, కనిపిస్తూ ఉంది కదా. అసలు ఈ కెమెరా బృందాన్ని ఎలా అలౌ చేసే రీల్స్ చేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు టీటీడీ టీమ్, టీమ్ దిగేసింది పెద్ద పెద్ద కెమెరాలు అవన్నీ పట్టుకొని రీల్స్ చేయడానికి. మీకు తిరుమల శ్రీవారి ఆలయం కావాలా? అప్పచారు. ఇప్పుడు ఏమంటారు మాధురి గారు, ఫోటోషూట్ చేయలేదా రీల్స్ చేయలేదా, మరి ఇదేంటి? అక్కడ దూరం నుంచి దువ్వాడ శ్రీనివాస్ గారు ఆవిడ రీల్స్ చేస్తూ ఉంటే చాలా బాగా ఆనందపడతా ఉన్నారు. దూరం నుంచి చూస్తా అంతమంది భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయి శ్రీవారిని గోవిందా గోవిందా అని దర్శించుకుంటే మీకు రీల్స్ కావాల్సి వచ్చినాయా, అందుకోసం వచ్చారు తిరుమలలో రీల్స్ చేద్దామని వచ్చారు భక్తితో కాదు. ఓకే, మిమ్మల్ని రానిచ్చారు చూసారా పుష్కరిణి. రకరకాల స్టిల్స్ ఇస్తూ ఫోటోషూట్ ఇది మొత్తంగా వీడియో. అయితే ఇంతటితో ఆగలేదు, ఫోటోషూట్ రీల్స్తోనే ఆగలేదు. అక్కడ మరి మీడియా వాళ్ళకి మరి బుద్ధి ఉందో లేదో నాకు తెలియదు, కానీ గొట్టాలు పెట్టేసి పెళ్ళెప్పుడు ఎప్పుడు చేసుకుంటారు అని క్వశ్చన్లు అడిగితే ఆవిడేం చెప్పిందో కూడా ఒకసారి చూడండి. మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము, యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫీషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం, అంతవరకు లివింగ్ టుగెదర్లోనే ఉంటాం, అది క్లియర్గా చెప్పాను. మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము, యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫీషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం, అంతవరకు లివింగ్ టుగెదర్లోనే ఉంటాం, అది క్లియర్గా చెప్పాను. మేము అందరి ఇది పరిస్థితి అంటే తిరుమల శ్రీవారి ఆలయంలో వాళ్ళ రిలేషన్ గురించి చెప్తా ఉన్నారు. వినపడిందా, అర్థమవుతుందా? కోర్టులో ఉన్నాయి లీగల్గా, ఆ విడాకులు వచ్చాక మేమిద్దరం ఉత్తమ జంట పెళ్లి చేసుకుంటాం, అప్పటిదాకా లివింగ్ టుగెదర్ సహజీవనం చేస్తామని వాళ్ళ బంధం గురించి, ఆ బంధం ఎలాంటిదో నేను చెప్పను, మీరే ఊహించుకోండి. ఎవడిష్టం వాళ్ళది, మనం కాదనం. అది తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో వీళ్ళ బంధం గురించి, వీళ్ళ సహజీవనం గురించి వ్యాఖ్యలు చేయడం అంటే ఏమనాలి, ఇది అపచారమా? నిజంగా శ్రీవారికి అపచారం జరిగింది. మొన్న సంప్రోక్షణ చేశారు కదా తిరుమల శ్రీవారి లడ్డూకు సంబంధించి కల్తీ నెయ్యి కలిసిందని, ఇప్పుడు కూడా సంప్రోక్షణ చేయాలేమో. మీ సహజీవనం గురించి ఆలయంలో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, అడగడం ఆ మీడియా వాళ్ళకి ఎంతవరకు కరెక్ట్? వీళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళకి బుద్ధి లేదు, ఎవరికి బుద్ధి లేదు శ్రీవారితో ఆటల. పైగా గతంలో మరి ఈ మహానుభావుడు దువ్వల దివ్వెల మాధురి గారి భర్త వీళ్ళ రిలేషన్ బయటపడితే దువ్వాడ శ్రీనివాసు ఆయన ఏమన్నాడు ఒకసారి చూడండి. వీళ్ళేమో హ్యాపీగా బైక్లు వేసుకుని తిరుగుతూ ఉన్నారు, రీల్స్ చేస్తూ ఉన్నారు, బైక్లకు ప్రమోషన్లు చేస్తూ ఉన్నారు, ఆలయాలు తిరుగుతూ ఉన్నారు, డైరెక్ట్గా చెప్తూ ఉన్నారు ఎస్ మేము సహజీవనం చేస్తా ఉన్నాం, ఎప్పటి నుంచో పెళ్లి చేసుకుంటామని. ఆ మహానుభావుడు ఏమంటాడు ఒకసారి చూద్దాం. భర్త శాలరీ మొత్తం తనకే పంపిస్తాను, ఇక నాకు మాకు ఫైనాన్స్ ఏం ప్రాబ్లం ఉంటాయి చెప్పండి, ఫైనాన్స్ కి అవ్వడానికి. ఇప్పుడు తను ఒక మంచి డాన్సర్, ఎంతో చక్కగా డాన్స్ చేస్తే దాని మీద కూడా ఎంతో బ్యాడ్ చెప్పారు. ఏంటండి అసలు నాకు అర్థం కాలేదు అసలు చెప్పండి. అయినా తను నాకు చిన్న బాబులకు ఎప్పుడు చూసుకునేది, అమ్మ తాత అమ్మలు ఆడితే మా మాధురి తో ఎవరు ఎన్ని చెప్పిన పట్టించుకుని, నేను రాముని కాదు ఎవరు చెప్తే నేను ఫీల్ అయిపోయి వదిలేయడానికి. చూసారా నాకు అమ్మ తాత అమ్మలాడుతు మా మాధురి, నేను కుక్కలు తను నాది ఏడ్చింది కూడా అన్నాను, కుక్కలు మురుగుతాయి మరగని, నాకు నీ మీద నమ్మకం ఉంది, ఎవరైతే నీకెందుకు ఈ హ్యాపీ ప్రతిసారి చెప్తుంటాను. సో ఐ డోంట్ కేర్ ఎవరేం అనుకున్నా, నా మాధురి నా మాధురి అంతే దర్శాలు. అదే నా మాధురి నా మాధురి, ఎవరేం చెప్పినా సరే నేను నమ్మను, అమ్మలాంటిది
సరే అంటే అన్నావు నీకు నమ్మకం ఉంది, మరి నీకు మైండ్ వాష్ చేశారు బ్రెయిన్ వాష్ చేశారు తెలియదు, మధ్యలో శ్రీరాముడు ఎందుకు, శ్రీరాముడు నమ్మినట్టు నేను నమ్మనంటారు, నువ్వు శ్రీరాముడు మరి ఆవిడేమో సీత మరి మిగతా వాళ్ళు ఏంటో, మరి ఏం చేయాలి మిమ్మల్ని అందరినీ, ఒక బాధ్యత గల పదవిలో ఉన్న ఎమ్మెల్సీ పెళ్ళి కాకముందే పిల్లలున్నారు డెలివరీ అవ్వలేదు ఈ విధంగా తిరగొచ్చా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు, పార్టీ నుంచి పీకేయాలి కదా, ఎమ్మెల్సీ పదవి నుంచి పీకేయాలి కదా, ఏం చేస్తా ఉన్నారు. సరే వాళ్ళ కుటుంబ వివాదాలు, వాణి ఆయన భార్య వాళ్ళకి ఆస్తి వివాదాలు ఉన్నాయి, కుటుంబ వివాదాలు ఉన్నాయి, ఈ అక్రమ సంబంధాల వివాదాలు ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళు తేల్చుకుంటారు ఆ కుటుంబం గొడవ అంతా కూడా. కానీ దివ్వెల మాధురి ఆ వివాదం జరిగేటప్పుడు కారు యాక్సిడెంట్ చేశారు, అందరికీ గుర్తుందా, కారు యాక్సిడెంట్ చేస్తే ముగ్గురు గాయాలైంది, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే ముగ్గురు గాయాలవ్వడానికి కారణమైతే ఆ తర్వాత ఒక ఆడియో బయటకు వచ్చింది, నేను అలా గుద్దేశాను వాళ్ళకి దెబ్బలు తగిలి ఏం చేయాలి అర్థం కావట్లేదు, నాకేదో చిన్నదేదో కొంచెం వాపు వచ్చింది, నేను బాగానే ఉన్నాను సేఫ్గానే ఉన్నానంటే దువ్వాడ శ్రీనివాస్ ఏం చేశాడు, ఆత్మహత్య చేసుకోవాలని నేను ప్రయత్నించాను, చేసుకునే క్రమంలో వేరే వాళ్ళ కారు గుద్దేశాను అని చెప్పు అని జనం మొత్తాన్ని పిచ్చోళం చేశారు. కుటుంబ ప్రభుత్వం అధికారంలో ఉంది, సరే వాళ్ళ గొడవ కుటుంబ గొడవ అది పక్కన పెడదాం, ముగ్గురు గాయాలైనాయి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు, ర్యాష్ డ్రైవింగ్ చేసి గుద్దేశారు, దానిపైన మరి కేసు నమోదు చేశారా, చేసినా మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఇదే వైసీపీ ప్రభుత్వం ఉన్నట్టయితే దాన్ని ఎంత అడ్వాంటేజ్ తీసుకునేది, ఎంత హైలైట్ చేసి ఉండేది, సరే కుటుంబం పక్కన పెట్టండి, ఆ కేసు ఏం చేశారు, వేరే వాళ్ళు గుద్దితే వదిలేస్తారా, ఎందుకు దువ్వాడ శ్రీనివాస్ మీద దివ్వెల మాధురి మీద అంత ప్రేమ ఏంటి కూటమి ప్రభుత్వానికి, నాకు అర్థం కావట్లేదు, చాలామంది కూడా అర్థం కావట్లేదు, అలా వదిలేసారు హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు, ఇద్దరు గుద్దేసి ముగ్గురు గాయాలైపోయి ముగ్గురికి ఇంటెన్షనల్గా ర్యాష్ డ్రైవింగ్ చేసి అది వదిలేశారు, హ్యాపీగా తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చేసి రీల్స్ ప్రీ వెడ్డింగ్ షూట్లు ఫోటోషూట్లు చేసుకుంటూ ఉంటే మూడు రోజుల తర్వాత మేలుకొని కంప్లైంట్ ఇచ్చేదో మూడు సెక్షన్లు పెట్టి కేసులు పెట్టారు, ఏం జరుగుతూ ఉంది, వైసీపీ అధికారంలో ఉందా లేదంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా, కక్ష సాధింపు చర్యలు చేపట్టమని ఎవరు అడగటం లేదు, ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఏం చర్యలు తీసుకున్నారు అని. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఈ వ్యవహారం అంత సమంజసం కాదు, పెద్ద పెద్ద ఛానల్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళని పిలిచి వాళ్ళ ఉత్తమ జంట ఆదర్శ జంట, సరే పెళ్లి చేసుకున్నాక సరే ఓకే లేగల వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కాబట్టి పిలిచి ఇంటర్వ్యూ చేసుకోండి, అదే భార్యాపిల్లల్ని భర్తనే పిల్లల్ని వదిలేసి రోడ్ల మీద వీళ్ళు తిరుగుతూ ఉంటే హ్యాపీగా వాళ్ళతో ఇంటర్వ్యూ ఏంటి స్వామి, ఏం తింటా ఉన్నారు మీరందరూ కూడా, పైగా తిరుమల వెళ్ళి ఇలా రీల్స్ చేస్తూ ఉంటే ఇక్కడ అప్పగించి చూస్తూ ఉంది ప్రభుత్వం కూడా. సో ఏదేమప్పటికీ సమంజసం కాదు, ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఇంకొంతమంది వస్తారు, మేము సహజీవనంలో ఉన్నాము మాకు కూడా తిరుమల శ్రీవారి ఆలయంలో ఫోటో షూట్ కావాలి అని, అప్పుడేం చేస్తారు అడుగుతారు ఏం చేస్తారు, ఎవడో గుద్దేస్తాడు మూడు కార్లు కారుతో ఒక ముగ్గురిని గుద్దేస్తాడు, కేసు పెట్టరా అరెస్ట్ చేయరా, ఒకవేళ మీరు అరెస్ట్ చేశారనుకో అంటాడు దివ్వెల మాధురిని వదిలేశారు కదా మా పేరు ఏంటి అంటారు, ఏమో మరి అంత కరెక్ట్గా ఏమో అనిపించట్లేదు. ఇవిడే పైన దువ్వాడ శ్రీనివాస్ దివ్యల వ్యవహారం పైన తిరుమల ఆలయంలో షూట్లు ఇలా ఇంటర్వ్యూల పైన మీ అభిప్రాయం కూడా కంప్యూటర్ పత్రిక ఇచ్చేయండి.